నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నమస్తే, వెల్కమ్ టు iDream. గుండెపోటు ఇటీవల పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు చాలామంది దీనికి బలైపోతున్నారు. అప్పటిదాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్ళు కూడా అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు, యువతలో గుండెపోటు ఎక్కువగా వస్తుంది. జిమ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, డాన్స్ చేస్తూ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇటీవల మనం చాలా చూశాం. ఇప్పుడు అదే తరహాలో కరీంనగర్ జిల్లాలో మరో ఇంటర్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన గుండు అంజయ్య శారదల కుమార్తె ప్రదీప్తి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం కాలేజ్ ఫ్రెషర్స్ డే సందర్భంగా తోటి విద్యార్థులతో కలిసి సరదాగా డాన్స్ చేస్తుంది. అంతలోనే ఉన్నట్టుండి ప్రదీప్తి కుప్పకూలిపోయింది. కాలేజీలో ఉన్న వైద్య సిబ్బంది సిపిఆర్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రదీప్తి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రదీప్తికి చిన్న వయసు నుంచే గుండెకు రంధ్రం ఉందని, శస్త్రచికిత్స జరిపించాలని అప్పట్లో వైద్యులు సూచించారని తల్లిదండ్రులు తెలిపారు. కానీ ఆర్థిక స్తోమత లేక ఆపరేషన్ చేయించలేకపోయామని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇన్నాళ్లు తమతో ఉన్న కూతురు ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని రోధించడం అక్కడున్న వారిని కలిచివేసింది. ఆడుతూ పాడుతూ ఉండే ఫ్రెండ్ తమ కళ్ళెదుటే కన్ను మూసిందని ప్రదీప్తి స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకు ముందు గుండె నొప్పులంటే వృద్ధాప్యానికి దగ్గరలో కనీసం 50 ఏళ్ల తర్వాత వచ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు. 20 ఏళ్లలోనూ గుండె సమస్యలు వచ్చి చనిపోయిన వారు ఎందరో ఉన్నారు. దీంతో వైద్యులు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. హార్ట్అటాక్ లక్షణాల గురించి తెలుసుకుని జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.